హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5:25 అయితే అవుతుంది. సో ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. సో ముందుగా అందరికి నమస్కారం, నా పేరైతే ప్రవీణ్. సో నేను హైదరాబాద్లో ఆన్లైన్ టాక్సీ కా బిజినెస్ అయితే చేస్తాను. సో ఏబీసీ కంపెనీల పేర్లు అయితే చెప్పాను, ఏబీసీ కంపెనీలలో చేస్తాను. మీకు ఎవరికైనా స్పెషల్గా డెడికేషన్గా దేంట్లో చేస్తామన్నా అని మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే 299 సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. దాంట్లో మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దాంట్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, కామెంట్ పెట్టచ్చు. సో ఎనీవే, మార్నింగ్ అయితే కొంచెం లైట్గా మనకు వర్షం అయితే పడుతుంది. సో మనకు ఏ అనే కంపెనీలు అయితే మనకు కొన్ని ట్రిప్స్ అయితే పెట్టడం జరిగింది. ఎన్ని ట్రిప్స్? వారం మండే టు సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 9 అంటే ఈరోజు నుంచి మండే 16 అంటే వారం రోజులు పెట్టిండు. మొత్తం ఎన్ని ట్రిప్పులు అంటే 30, 40, 50, 63 ప్లస్ 72 ట్రిప్స్ పెట్టిండు. 72 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే 700, 1150, 1216 ప్లస్ 2000 రూపీస్ పెట్టిండు. మనకు ఏ అనే కంపెనీలో అయితే మనకు ఇన్సెంటివ్ అయితే అప్డేట్ చేసిండు. సో చూద్దాం, మనకు ఈ కంప్లీట్ చేయడానికి అవకాశం ఇస్తారా ఇయ్యడా అనేది నమ్మకం తక్కువ. ఎందుకంటే చూద్దాం, ఇవి అయితే మనకు ఇన్సెంటివ్ 70 ట్రిప్స్ మనకు అవలీలగా 1 వీక్లో చేయొచ్చు, లేపి పడేయచ్చు. మనకు పెద్ద అది వెన్నతో పెట్టిన విద్య ట్రిప్స్ కంప్లీట్ చేయడం అనేది. సో మనకు మళ్ళీ కానీ రేటే కొంచెం చాలా తక్కువస్తున్నాడు, ఆ ఇన్సెంటివ్లో కవర్ చేస్తాడు నాకు తెలిసి. చూద్దాం, వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే 299 సబ్స్క్రిప్షన్ తీసుకోండి. దాంట్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే అంటే టోటల్ అవుట్పుట్ అనేది దాంట్లో ఇస్తున్నా. సో ఇంకెవరైతే టెలిగ్రామ్లో జాయిన్ కాలేదో, సో టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు ఈ వీడియో కింద, లేదంటే లాస్ట్ ఫ్యూ డే 1, 2, 3 తారీఖులలో చేసిన వీడియోల కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? సో మనకైతే ఏ అనే కంపెనీలో పికప్ వచ్చింది, సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే ఈ రైడ్లో ఫస్ట్ రైడ్లో ఏ అనే కంపెనీలో 260 ఇచ్చేసిండు, మనకంత ఇస్తాడు. ఇంకా మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది ఏ అనే కంపెనీలో, స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకి రైడ్లో అయితే 315 వచ్చింది, 105 మనకి ప్రమోషన్ ఉంది, 420 యాక్చువల్ అయితే. బ్లాక్ 3 అట ఇంకో పికప్ వచ్చింది ఇక్కడ నుంచే, లెట్స్ గో మనం కాల్ చేద్దాం. సో మనకి రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది, ఏ కంపెనీలో నాన్ స్టాప్ కొట్టినా మనకైతే 147 ఇచ్చిండు. ఇక రైడ్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకైతే ఒక పికప్ వచ్చింది మాదాపూర్ వెళ్ళాలట, లెట్స్ గో ప్రగతి. సో ఈ రైడ్లో అయితే మనకు 140 వచ్చింది, ఇంకో రైడ్ కూడా వచ్చింది ఎయిర్పోర్ట్ అట, లెట్స్ గో. సో మనకైతే ఈ రైడ్లో 898 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మొత్తానికైతే మనకు 340 ఇచ్చింది గైస్, మనకు 340 వరకు గో సెడాన్, 320 మై గాడ్ వచ్చింది. గుర్రే చిన్నగా సైలెంట్గా బయటికి వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే టైం వేస్ట్ ఇక్కడ ఉంటే చాలా టైం ఇక్కడనే వెయిట్ చేపిస్తాడు, నాకు తెలిసి బుకింగ్ ఇయ్యాడు. చిన్న కప్ ఆఫ్ టీ తాగుదాం, ఆ లోపు బుకింగ్ వస్తేనో ఏం లేదు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇయ్యాడు, మనం ఈలోపు ఓలాలో కూడా. ఓ మై గాడ్ ఇచ్చిండు, జై అది ముచ్చట. సో మొత్తానికైతే మనకు ఏ కంపెనీలో బుకింగ్ అయితే వచ్చేసింది కొంచెం పర్లేదు, ఫేర్స్ తక్కువ ఇస్తాడు ఎందుకంటే మనకు ప్రమోషన్స్ పెట్టింది కాబట్టి
పేర్స్ తగ్గిస్తున్నారని అయితే నేను అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి కూడా ప్రమోషన్ పెట్టక ముందు నుంచి కూడా అమౌంట్ అనేది చాలా తక్కువనే ఇచ్చిండు. ఎంతైనా బుకింగ్కు 28.5 అంతే 28.5 రూపాయలు ఇస్తున్నాడు ఎగస్ట్రా. అంతే అంతే పడుతుంది. సో ఈ రైల్ అయితే మనకు 706 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. దీంట్లోనే మనకు ప్రమోషన్ ఉంది, మనకు దీంట్లోనే టోల్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసి ఇచ్చిండు. ఎంత ఇచ్చిండో చూద్దాం మొత్తానికి అయితే మనకు ఈ రైడ్లో. సో మనకు అప్డేటింగ్ ఎర్నింగ్ అని అయితే పడుతుంది చూద్దాం. సో మనకు 370 ఇచ్చిండు గాయస్. 32 కిలోమీటర్లు అయితే మనం వచ్చినాము. కేర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే డ్రాప్ చేసినాము. 31.6 అంటే 32.50 రూపీస్ మనకు యాడ్ చేసాడు. సో మనకైతే సికింద్రాబాద్కి ఒక పికప్ అయితే వచ్చింది. జస్ట్ పక్కనే మెయిన్ రోడ్లో ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 2 కిలోమీటర్స్ 340 అన్నాడు. లెట్స్ గో. ఏ కంపెనీలో వచ్చింది మనకు? సో గైస్ చూడండి, మనకి రైడ్లో ఏఎన్ఏ కంపెనీలో 251 క్యాష్ కలెక్ట్ ఇచ్చాడు. మనకు 340 or 360 ఇస్తాడు. సో చూడండి ఇస్తాడు. ఎయిర్పోర్ట్ బిల్లు కంటే ఇదే బెటర్ అంటుంది. ఎయిర్పోర్ట్ బిల్లు 324 ఇచ్చింది గైస్. ఇది 19.5 కిలోమీటర్స్. 31.6 32 ఇది 20 ఇది అంత. 370 324. సో ఇదే బెటర్ ఉంది మనకు లోకల్. సో అందుకనే నేను ఎయిర్పోర్ట్ ఎక్కువ శాతం పోరు అన్నట్టు. సో మనకు బిఎన్ఏ కంపెనీలో పికప్ అయితే వచ్చింది మేఘనాట. సికింద్రాబాద్ స్టేషన్ సికింద్రాబాద్ అన్నీ వచ్చింది. సో ఎనీవే ఏదైనా మనము వెళ్ళిపోదాం. సో ఏఎన్ఐ కంపెనీలో పికప్ వచ్చిందని తీసుకువెళ్ళా. లంచ్ చేస్తుంటే వచ్చింది, ఆఫ్లైన్ చేయడం మర్చిపోయినా. సో ఎనీవే లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనం కింద కొంచెం ముందుకు వచ్చి పికప్కి వస్తుంటే మనకు ఏ కంపెనీలో పికప్ అయితే వచ్చింది. ఇక్కడ ఇది నార్బిట్ మాల్ సైడ్ వెళ్ళాలి. జస్ట్ 4.7 కిలోమీటర్స్. 124 రూపీస్ ఇస్తాడు. సో మనకు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏ కంపెనీలో పికప్ చేయడం. ఎందుకంటే మనకు ట్రిప్స్ కావాలి కాబట్టి, ట్రిప్స్ బేసిక్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు. సో మనకైతే ఆ డ్రాప్లో మనకు 124 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. కలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ ఏమైనా దాంట్లోనే మనకు ఇంకో పికప్ వచ్చింది బంజారా హిల్స్ అట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే రైల్లో 261 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మన కేర్ హాస్పిటల్ పై నుంచే తీసుకొని వచ్చినాము. ఎంత వచ్చిందో చూద్దాము. మన అటు సైడ్ వెళ్ళాలి. మనోడు కస్టమరు ఇక్కడనే దించేసిన ఆఫ్ అన్నాడు దిగిండు. సో మనకు అప్డేట్ అయిందైతుంది. 193 వచ్చింది మనకు. రేట్లు అయితే మరీ దారుణంగా ఇస్తుండు. ఎందుకంటే ఎట్లాగూ ఇన్సెంటివ్ పెట్టినా కదా అని అయితే 17 కిలోమీటర్లకు 260 అట. పోయేసరికి 240 వస్తుంది. ఏం మిగులుతుందో ఏమో. 40 రూపీస్ అంతా పోను, మెయింటెనెన్స్ డీజిల్ పోను. సో కాబట్టి ట్రిప్స్ ఇన్సెంటివ్ కంప్లీట్ చేయని వాళ్ళు మాత్రము అస్సలు చేయకండి ఊబర్. ఊబర్లో ట్రిప్స్ చేయకండి. సో మనకు ఏ బీ కంపెనీలో బుకింగ్ రావడంతో అది కమింగ్ అని మెసేజ్ పెడతారు ఏందో మరి. సో మనకైతే పికప్ వచ్చింది స్టార్ హాస్పిటల్ నుంచి నరేష్ అట. బాలనగర్ వెళ్ళాలట. బీ కంపెనీలో వచ్చింది. 13 కిలోమీటర్స్. 264 ఏమో ఇస్తాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. లేట్ చేయకుండా ఆగుతలేడు అసలు మనడు. సో మనకి రైల్ అయితే 265 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనం 14 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. సో యాక్చువల్లీ 20 రూపీస్ పర్ కిలోమీటర్. 280 రావాలి. 15 రూపీస్ బొక్క అయినా పర్లేదు. ఇది ఏ కంపెనీతో పోల్చుకుంటే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు ఒక ఏదో ఇస్తాను అన్న ఏదో ఇన్సెంటివ్ ఇస్తాను అన్న పేరు మాత్రమే కానీ ఆన్ అయితే పెట్టుకున్నా చూద్దాం. సో మనకు 15 కిలోమీటర్లో పికప్ వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళాలట. మొత్తం 16 కిలోమీటర్లు అవుతుంది పికప్తో కలిపి. 298 అంటే మాకు 300 ఇచ్చేస్తారు ఆల్మోస్ట్గా. 2 రూపీస్ ఏమి అడగరు నా అని నేను అనుకుంటాను. అడిగినా ఓ యా షర్ట్ క్యాన్సిల్ అయిపోయి. సో మనకైతే ఒక పికప్ వచ్చింది ఊబర్లో. సో కంపెనీ ఏ కంపెనీలో వచ్చింది మనం తప్పిదారి మళ్ళీ మిస్టేక్ చేస్తున్నాము. ఎనీవే అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంది. బోయిన్పల్లి వెళ్ళాలట. 9 అంటే 10 కిలోమీటర్స్ వెళ్తే 188 ఏమో ఇస్తానన్నాడు. ఏం చేస్తాం మరి. లెట్స్ గో.
అయితే 2.1 కిలోమీటర్ చూపిస్తాను కానీ కాదు 900 మీటర్స్ లో వెళ్ళిపోతాం మనం. సో మనకైతే ఈ రైడ్ లో ఏఎన్ఏ కంపెనీలో 234 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు ఇంకా రైడ్ అయితే రాలేదు. సో మనకు ఎంత అప్డేట్ అయింది ఏందనేది చూద్దాము. అప్డేటింగ్ ఎర్నింగ్ అనేది వస్తుంది. మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది, మనకు బి కంపెనీలో వచ్చింది. పికప్గా అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓ మనకు దీంట్లో కూడా వచ్చింది 1 కిలోమీటర్ 104. ఇది బెటర్గానే ఉంది, 20 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇచ్చిండు. ఎక్కడికి ఇది? రామచంద్రాపురం. అమ్మో రామచంద్రారెడ్డి అట. ఓకే ఎక్కడ ఉన్నాడు మనడు? సో స్టేటే ఉన్నాడు, లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 5:30 వచ్చింది ఏ అనే కంపెనీలో. సో మనకు ఇంకో పికప్ కూడా ఇచ్చిండు ఇక్కడనే పక్కనే డిమార్ట్ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్, బీరంగూడ వెళ్ళాలట. లెట్స్ గో. ఈ ట్రిప్లో ఎంత ఇచ్చిండో అప్డేట్ చూద్దాం. సో మనకి రైల్లో అయితే ఎంత ఇచ్చిండో ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. సో గాయస్ మనకైతే రైల్లో 397 మాత్రమే ఇవ్వడం జరిగింది. 420 ఇస్తామని చెప్పి మనల్ని 420 చేసిండు. సో 1 అవర్ 4 మినిట్స్ అయితే తీసుకొని వచ్చినాము. క్యాష్ కలెక్టర్ 5:30 ఇచ్చిండు. 22.2 కిలోమీటర్స్ వచ్చినాము. మనకు మినిమం ఎంత లేదన్నా 420 440 ఇవ్వాలి, కానీ ఇట్లా ఇట్లుంది కథ. బుకింగ్ అయితే క్యాన్సిల్ చేసిన మనోడు ఎంత దేడిది మగ్గాడంటే అసలు అన్నద్దు, కానీ డిమార్ట్ నుంచి పికప్ వచ్చింది ఇక్కడ మియాపూర్. మియాపూర్ అంటారా ఇక్కడ, ఏమంటారు బీరం కూడా డిమార్ట్ నుంచి మనకు పికప్ వచ్చింది. సో నేను వచ్చిన డిమార్ట్ దగ్గరికి, యాజ్ యూజువల్గా ఎవరైనా బయటకు వస్తారు ఎక్కుతారు తీసుకొని పోతాం. కానీ మనోడు ఏమంటాడంటే దా లోపల రా అంటాడు. సరే లోపలికి వస్తామనే ఆలోచనలే ఉన్నాం, అక్కడ మొత్తం ప్యాక్ అయిపోయినాయి. డిమార్ట్లో పార్కింగ్ ప్లేస్ ఎట్లుంటుంది మనకు తెలుసు కదా, ఈవినింగ్ టైం రష్ ఎక్కువ ఉంటుంది. మంచి మర్యాద చెప్పిన, అన్న ఈ పరిస్థితి ఫుల్ ప్యాక్ అయిపోయింది, ఏ నేను వచ్చిన బయటకు వచ్చిన రా అని బయటకు వచ్చిండు మనోడు. చూడు నీకు ఈ కార్లోని పోయేసరికి దాదాపు ఎంతలైనా 15 నిమిషాలు పోకుండా పడుతుంది. మళ్ళీ ఆయన ఎక్కడికో పోయేది, మళ్ళీ 4-5 కిలో బీరంగి కూడా లోపల దింపి రావాలి ఆ గల్లీలల్లా. సరే ఇట్లా కాదని చెప్పిన, 10 పోకుండా పడుతుంది. సో మీరు ఆ ట్రైన్లో పెట్టుకొని ఇక్కడికి తీసుకొని రాండి, ఇక్కడ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. లేదు లోపలికే రావాలి కారు అని అంటాడు. లోపల రావాలంటే నేను రాను, టైం పడుతుంది, వేరే క్యాబ్ బుక్ చేసుకో అన్న. కాదు అయితే క్యాన్సిల్ చేసుకో అన్నాడు. క్యాన్సిల్ చేసుకోవడానికి మనకైనా తక్కువనా, మనకు క్యాన్సిల్ చేసుకోవడం రాదా? చేసి పడేసిన క్యాన్సిల్. ఇంకోటి వచ్చింది పికప్కి వెళ్తున్నా, మన జిఎస్ఎం ఆల్ మియాపూర్ వెళ్ళాలట. లెట్స్ గో. ఇది కూడా అంతే టైం ఆస్పాస్, అంతే 18 నిమిషాలు 20 నిమిషాలు అంతే. సో మనకి రైడ్ అయితే 187 అయితే వచ్చింది. మనకు ఇంకో రైడ్ కూడా వచ్చింది. ఎక్కడున్నారు? ఓ యూటర్న్ తీసుకొని రావాలి. కుకట్పల్లి కేపిహెచ్పి వెళ్ళాలట. లెట్స్ గో. హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనం 6 కిలోమీటర్స్ వచ్చినాము. 171 188 ఇస్తాను, 172 ఇచ్చిండు మనకైతే. చూడండి 21 మినిట్స్ అయితే తీసుకొని వచ్చినాం మనం. సో ఈ రైడ్లో అయితే మనకు 271 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇంకా రైడ్స్ అయితే ఏం రాలేదు. సో ఈ రైడ్ మనకు ఎంత ఇచ్చిండో ఒకసారి చెక్ చేసుకుందాం. అప్డేటింగ్ ఎర్నింగ్ అయితే అవుతుంది. అప్డేటింగ్ 192 ఇచ్చాడు. ఎక్కడ హాల్? బాలా నగర్ హాల్. అక్కడ పోతే అక్కడి నుంచి పడతాయా మళ్ళీ? 22 మినిట్స్. ఇక్కడ పికప్ లోపల తెచ్చుకోవాలి రాదు. సో మనకి రైడ్ అయితే 184 బి కంపెనీలో వచ్చింది మనకు. ఇంకా పికప్ అయితే రాలేదు, ఏ కంపెనీ కూడా ఆన్లైన్ పెట్టుకున్నాగా. సో మనకు బి అనే కంపెనీలో పికప్ వచ్చింది చాలా టైం తర్వాత, దాదాపు 25 మినిట్స్ తర్వాత ఇచ్చిండు. ఆఫీస్ బయట వెళ్ళాలడా? లెట్స్ గో. సో ఈ చిన్న రైడ్లో మనకు 154 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 200 అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నాం మనము. చూడండి ఇప్పుడు మీరు చూపిస్తా ఈ గల్లీ ఎట్లుందో, ఎంత దారుణం అంటే పరిస్థితి అంత దారుణం. ఈ గల్లీలోకి వెళ్ళి తీసుకొని వచ్చిన మొత్తం సంత మార్కెట్,
ప్రెగ్నెన్సీ లేడీ ఉంది కాబట్టి ముందుగా తీసుకొని వచ్చాను కదా, తప్పలేదు. అందుకనే మనకు 46 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. అసలు జాగ్రత్తగా రోడ్డే కనపడతలేదు చూడండి, ఈ ఓల్డ్ ఆఫీస్ పెట్టాట. బండి దాక్తుంది అక్కడ. ఇప్పటికింకా బయటికి వెళ్ళలేం మనం, చూపిస్తా చూడండి దీని తర్వాత రోడ్డు ఎట్లుంటుందో చూడండి, మామూలుగా ఉండదు. ఇక్కడ రోడ్డు ఎట్లుందో చూడండి, మొత్తం గుంతలు గుంతలు. దీని దగ్గర కొన్ని అనుకున్నాను టైర్ కనుక పడ్డేదనుకో. తప్పు చేస్తాడు, తప్పు చేసి వచ్చి మనకెళ్ళి చూపిస్తాడు, మనకెళ్ళి చూపుతాడు తప్పు చేసినట్టు. బాబుకి ఉంటాడు. 4 నిమిషాలు పట్టింది మనకు. సో మనకు పికప్ వచ్చింది. ఈయన ఎట్లా తిట్టాలా, ఇక మీరే తిట్టారు. దగ్గరకు వచ్చిన, ఇగో లొకేషన్ దగ్గరకు వచ్చిన, దాదాపు 3.5 కిలోమీటర్ల నుంచి వచ్చిన, నిన్ను పట్టుకొని తన్నా. ఇగో మనకు క్యాన్సలేషన్ ఫీజు కూడా ఇవ్వలే, కంప్లైంట్ పెట్టినా దేగడిగా.